నమస్తే టీవీ 2 తెలంగాణ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్కాపురిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. జెన్పల్లి చెరువును సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కట్టంగూర్లో బోనాలు. పాఠశాలలో మందు విందుల ఏర్పాట్లు. విజేఎస్ నాయకుల ధర్నా అరెస్ట్. నార్కెట్పల్లి మండలంలో హరితహారం. నార్కెట్పల్లిలో కాటమయ్య బోనాల వేడుకలు. చిట్యాల మండలంలో రైతుల ఆందోళన సదస్సు. హిమాలయ పర్వత శ్రేణిని అధిరోహించిన గుమ్మకొండ మల్లికార్జున్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని పురస్కరించుకొని అల్కాపురిలోని యాదవ్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జల్పల్లి చెరువు సుందరీకరణలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నక్రేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జిల్లా ముత్తిలింగం, కట్టంగూర్ టౌన్ అధ్యక్షులు బొల్లేదు యాదయ్య, పరళ గ్రామం ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తం రెడ్డి, ఆదర్శ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్ళగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన భోజనాల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు మందు విందులు ఏర్పాటు చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. రెండవ వార్డ్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంఘటనకు గాను ఎంపీడీఓ సిఐ ప్రిన్సిపల్ వివరణ ఇవ్వాలని స్థానికులు కోరారు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ విజిట్ చేసినాం, చేస్తే ఇక్కడ నైట్ భోజనాల పార్టీ జరిగినట్టుగా కనబడుతుంది. దాని మీద వినియోగారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వినియోగారు వచ్చి విచారించిన తర్వాత దాంతో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళని విచారించి వాళ్ళ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ యాక్ట్ చేసుకుంటాం. దాంట్లో ఎవరే ఉన్నారో కూడా అందరినీ చేస్తాము. సార్, చాలాసార్లు ఇక్కడ విందులు కదా మామూలుగా పార్టీలు ఫంక్షన్ చేసుకున్నాను అంటున్నా స్థానిక మాట్లాడారు. అలాంటి మా దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ అట్లాంటివి అంటే మా దృష్టికి తీసుకొస్తే మేము సంబంధిత అధికారులకు అడుగుతాం, వాళ్ళకి మన పర్మిషన్స్ ఇచ్చారా లేదా. పర్మిషన్స్ ఇస్తే ఓకే, పర్మిషన్ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆవరణలో వరకు అవుతుంది సార్. నా క్లాస్ రూమ్లో కూడా లేదు సార్. అది ఏంటంటే విద్యా అది సంబంధించిన విద్యాశాఖ ఎంఈఓ గారు తీసుకోవాల్సింది. మేము కాదు పర్మిషన్ తీసుకోవాలి. మేము కాదు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయస్ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన విజయస్ నాయకులు అరెస్టు చేసి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణవిల్లంలో తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ రవినాయక్ శ్రీకృష్ణ మాట్లాడుతూ గొర్రెల కాపర్ల సంఘం సభ్యులకు మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లబొత్తు సత్తయ్య, సోమనబోయిన అంజయ్య, ధనలక్ష్మి, నరసింహ, మల్లయ్య, లింగయ్య, సోమనబోయిన లక్ష్మణ్, కాసం యాదయ్య, గెల్ల వెంకన్న, నరసింహ కృష్ణయ్య పాల్గొన్నారు. సార్, నా పేరు డాక్టర్ ఏ రవినాయక్ సార్, అసిస్టెంట్ సర్జన్ పీబీసీ మార్కెట్పల్లి సార్. ఈరోజు మేము గొర్రెల సహకార సంఘం, శ్రీకృష్ణ గొర్రెల సహకార అధ్యక్షులు, మేము ప్రతి సభ్యునికి 10-10 మొక్కలు నాటే కార్యక్రమం, అంటే ఈ నానీజీ వాళ్ళే మా సభ్యులే గుంతలు తీసి వాళ్ళు వేసుకుంటారు. ఈజీఎస్లో కాదు సార్, ఇది నానీజీఎస్లో మేము వేస్తాం సార్. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంటే చెప్తాను సార్, ఇక్కడ మేము 1000 మొక్కలు నాటాలని అనుకున్నాం సార్. ప్రతిపాదన 1000 మొక్కలు నాటాలని, అందులో భాగంగా ఇక్కడ 150 నుండి 200 మొక్కలు ఈ పెద్దమ్మ తల్లి గుడి ఆవరణంలో వేస్తున్నాం సార్. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో కాటమయ్య బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, జల్లిపోతుల భరత్, ఎంపీటీసీ పాషం శ్రీనివాస్, గైదా నాగరాజు, మంద శ్రవణ్, వేముల సత్తయ్య, బొంబాయి నరసింహ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో దేశ్ పాండే ఫౌండేషన్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ చెరుకుపల్లి శాంతి కుమార్ బీసీఐ రైతులకు అడుగు మందుల ఉపయోగం నిమిత్తం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో అత్యుత్తమ సరైన మందులతో పాడి పంటల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పియూ కోఆర్డినేటర్ సార్లు మల్లేశం, లీడ్ ఫార్మర్లు ఉడుగు పాండు తదితరులు పాల్గొన్నారు. హిమాలయ పర్వత శ్రేణిలో మౌంట్ కాంగ్రీ 6153 మీటర్ల శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మన స్వేరో గుమ్మకొండ మల్లికార్జున్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రంగారెడ్డి జిల్లా మరియు హైదరాబాద్ జిల్లా స్వేరోస్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాకీ జాన్, బాలకిషన్ మరియు అరవింద్, లింగం రఘు, భూమి వర్గ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నిరంతరం సమాచారం కోసమై చూస్తూనే ఉండండి టీవీ2 తెలంగాణ. నిరుపేదకు నిలువెత్తు సాక్ష్యం.